కానీ పోయినసారి 2018 లో ఇవే మూడు రాష్ట్రాల్లో మోడీ గారు అంటే బీజేపీ ఓడిపోయినా కూడా మళ్ళా పార్లమెంట్కి బీజేపీకి వేసారు కానీ మళ్ళీ ఇస్తారా ఇప్పుడు అది క్లారిటీ ఉంది ఇప్పుడు వద్దనుకున్న దగ్గరే వేసాను ఓకే రాదనుకున్న దగ్గరే వేసాను ఛత్తీస్గఢ్లో అయితే అసలు మా పార్టీ నాయకులు కూడా అంత నమ్మకం లేకుండే రెండు పోతాయనే అనుకుందాం మరి లేకుంటే 2018 రిపీట్ అవుతుందేమో అనే భయం ఉండే ఓకే ఒకటేంటంటే దీంతో మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సరే మార్పు కొరకు వేశారు నో ప్రాబ్లం బట్ బీ ఎంపీ ఎలక్షన్స్ మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎట్లాగో దేశంలో మోడీ గారు వస్తారో అందరు ఎలాంటి డౌట్ లేదు కాబట్టి దయచేసి ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్కు దానికి దీనికి అయితే రాష్ట్రం నష్టపోతుంది దేశం నష్టపోతుంది దేశం ఎట్లాగో వస్తాం ఏ స్థాయికుండా వస్తాం సినిమాకు ఉన్నాయి 17 లాస్ట్ టైం 4 వచ్చినాయి 300 వచ్చినాయి 330 వస్తాయి ఈసారి పక్క అంటే నాకు అంచనా మోడీ గారి మీద అంత ప్రో ఇన్కంబెన్సీ ఉందని ఎట్లా నమ్ముతారు ప్రో ఇన్కంబెన్సీ అనే కంటే ఎక్కువ మోడీ గారు కేవలం హిందుత్వం మీద కాదు డెవలప్మెంట్ ఎజెండా మీద కూడా పోతున్నారు అండ్ యు టేక్ ఎనీ స్కేల్ ఆర్థికం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గుడ్ గవర్నెన్స్ కానీ ప్రధానంగా ఏంటంటే మోడీ గారు ఒక్క రూపాయి అవినీతి చేయడు అవినీతి లేదు ఇగో చిన్న రాష్ట్రం 3% లేని రాష్ట్రంలో దేశాన్ని నడిపేంత పైసలు సంపాదించినప్పుడు అంటే వస్తుంది కదా ఎందుకంటే ఒకటేందంటే మోర్ దెన్ డెవలప్మెంట్ పారదర్శకత అనేది ప్రజల్లో పక్క ఉన్నది అంటే ఇప్పుడు మన ఎలక్షన్ ప్రూవ్ చేసింది ఏంటంటే పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్